అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు అన్నదమ్ముల మధ్య అర్పణ అనే విషయం ఒకరి చావుకు ఇంకొకరి శాపానికి దారితీసింది. కయ్యిను హేబేలు అనే అన్నదమ్ములు ఆదాము అవ్వలకు జన్మించిన సంతానం. పెద్దవాడైన కయ్యిను వ్యవసాయం చేస్తూ ఉండేవాడు, చిన్నవాడైన హేబేలు గొర్రెలను మేపుతూ ఉండేవాడు. ఒకసారి వీరిద్దరూ దేవునికి అర్పణగా తమ తమ అర్పణలను తీసుకుని వెళ్లారు. దేవుడు మాత్రం హేబేలు అర్పణను మాత్రమే అంగీకరించాడు. దాంతో కయ్యిను దేవుని ఏమీ అడగలేక అనలేక తన తమ్ముడైన హేబేలుపై కోపపడ్డాడు. ఎంత అంటే చంపేసే అంత. దేవుడు అర్పణను అడగలేదు, వీరే తీసుకుని వెళ్ళారు. ఇద్దరు అర్పణలు అర్పించగా ఒక్కరి అర్పణను మాత్రమే అంగీకరించడానికి కారణం ఏమిటి? అసలు తప్పు ఎక్కడ జరిగింది? అందరికీ తెలిసిన విషయమే అయినా దేవుని ప్రేరణతో మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. దేవుడు మనం అర్పించే అర్పణను లక్ష్యపెట్టడు, అర్పించే హృదయాన్ని మాత్రమే లక్ష్యపెడతాడు. హేబేలు నా దేవునికి నేను శ్రేష్టమైనది ఇవ్వాలి, తొలుచూలుది ఇవ్వాలని ఆశపడ్డాడు. ఇక్కడ మనకి అతని హృదయం అర్థమైపోతుంది. మనం తప్ప మనంత ఎవరు ఇవ్వరులే అనుకుంటూ మనం ఒకవేళ అర్పిస్తుంటే దేవుడు మన అర్పణను లక్ష్యపెట్టడు. నీ కుడి చేతితో చేసినది ఎడమ చేతికి తెలియకూడదు అని బైబిల్ సెలవిస్తుంది కదా. మరి 10 రూపాయలు కానుక ఇచ్చి మైకుల్లో పబ్లిసిటీ ఎందుకు? ఏదన్నా చిన్న వస్తువు ఇస్తే దాని మీద పేర్లెందుకు? అలా చేసిన పబ్లిసిటీ అర్పణను దేవుడు అంగీకరించాడు. యేసయ్య భేద విధవరాలి అర్పణను అంగీకరించాడు, లక్ష్యపెట్టాడు. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్నదంతా హృదయపూర్వకంగా అర్పించింది. మనం అర్పించే అర్పణ దేవుడు అంగీకరించాలా లేదా అనేది మనమే నిర్ణయించుకోవాలి. దేవుడికి ఇష్టమైన అర్పణను, దేవుడు లక్ష్యపెట్టే అర్పణను మనమందరము చేసేవారిగా దేవుడు మనలందరినీ ఉంచునుగాక. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.